మామూలుగా యుద్ధంలో మొగాళ్ళతో ఫైట్ చేస్తారు. ఆడాళ్ళతో అసలు చేయరు. అసలు అటు ఇటు కానీ లాంటి ఇళ్ళంటే ఎదవలతో ఎవడన్నా యుద్ధం చేస్తాడా? లోకేష్ గారి లాంటి అటు ఇటు కానీ ఎదవలతో ఎవడన్నా యుద్ధం ఆ టైం చెప్పినా కూడా ఏం తప్పెట్లు కొట్టుకోవాలి? నేను ఆడు ఎదురు బుదురు కూర్చుని ఆడు బాగా కొడతాడు, మేము ఇంకో బాగా కొడతాం, టెస్ట్ పెడతాడంటే ఇది దేంతో ఫైట్ చేస్తాడు లోకేష్ గారు? ఆ టప్పెట్లు కొడతామంటే ఇక ఆడికి ఎదురు కూర్చుని మేము కొట్టాం, మేము కొట్టలేం, మేము కొట్టలేము కాదు. లోకేష్ గారితో మేము ఛాలెంజ్లు తీసుకో, మేము టప్పెట్లు కొట్టలేం, మేము బట్టలు ఊడ తీసుకుని మేము తిరగలేం, లేదా ఆడికి మళ్ళీ ఫుడ్ కూడా మేము తినలేం. ఆడు టన్ను పప్పు తెచ్చి తినమన్నాడు, మేము ఎక్కడ తింటాం ఆ టన్ను పప్పు? ఆడి పప్పు, ఆడి పప్పు గుత్తి, ఆడితో ఏం ఛాలెంజ్ చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయిన ఎదవ ఆడు జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తాడు. ఆడు, ఆడి వయసు, ఆడి అవతారం, ఆడి గెటప్. చంద్రబాబు నాయుడు ఇంటినారికి, ఇంటినారు పిల్లలకి చేసినటువంటి ద్రోహానికి, రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పసులో భ్రష్టు పట్టించాలని ఆడు చేసేటువంటి ప్రయత్నాలకే ఆ దేవుడు చంద్రబాబు నాయుడికి ఇచ్చినటువంటి బహుమతి నారా లోకేష్ బాబు. ఈడి లాంటి కొడుకు ఈ ప్రపంచంలో ఎవడికన్నా కావాలని ఎవడన్నా ఒక్కడన్నా శత్రువు అయినా కోరుకుంటారా? ఈళ్ళంటి ఎదవ తాత ముఖ్యమంత్రి, పార్టీ పెట్టి అధికారంలో తీసుకొచ్చాడు. నాబోటి పనికిరాని వాళ్ళనే, పేరు నాని లాంటి గారినే, మాబోటి వాళ్ళని, వంశీ లాంటి వాళ్ళనే, మమ్మల్ని రాజకీయ అనుభవం లేని వాళ్ళని ఎమ్మెల్యేలను చేశాడు ఇంద్రమరారు. అటువంటి వ్యక్తి మనవుడు ఈడు. ఈడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ నా బాబు అని చెబుతాడు ఆడు చంద్రబాబు. ఆడి కొడుకు ఈడు. ఈడు ఎమ్మెల్యే గెలవలేనటువంటి సౌడ దద్దమ్మ సన్నాసి. ఈడు లాంటి కొడుకు ఎవడికన్నా కావాలని వాడిని కోరుకుంటాడా? ఇలా చంద్రబాబు గారు చేసిన పాపాలకే శిక్షగా దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ లోకేష్ గారు చంద్రబాబుకి. ఆడితో మేమేం ఛాలెంజ్ చేయాలి? తప్పెట్లు కొడతాం, నేను కొట్టలేను ఆడితో. ఆడికి మళ్ళీ ఎత్తుకుని మేము తిరగలేము. మేము ఆడికి మళ్ళీ చిల్లర రోడ్లు అమ్మడి తిరిగి డబ్బులు పోగు చేసుకోలేము. ఏం ఛాలెంజ్ చేయాలి ఆడితో? ఆడిని ఈసారన్నా మందలగిరిలో గెలవమన్నాడు. త్వరగా ఛాలెంజ్లు బాలెంజ్లు ఆడి ఆడి బాబునేమో కుప్పంలో, ఈడేమో మందలగిరిలో గెలిచినాక అప్పుడు ఛాలెంజ్లు చేయొచ్చు. ఈడి జీవితంలో ఎమ్మెల్యే అయ్యి ఎమ్మెల్యే అయ్యి నేను ఎమ్మెల్యే అయ్యానని చెప్పి చూపించమన్నాను చాలు. ఎవడు అసలు గంజా వ్యాపారం మొదలెట్టిందే చంద్రబాబు గారు. లోకేష్ హెరిటేజ్ ఫ్రెష్లు అమ్మేది వాళ్ళు గంజాయి. అసలు హెరిటేజ్ ఫ్రెష్ల్లో తెలుగుదేశం అధికారులు ఉండగా హెరిటేజ్ ఫ్రెష్ల్లో కాలేజీ పిల్లలు నేను అడిగేవాడిని, ఇంటర్బాబు ఇంతమంది ఉన్నారంటే ఈ చంద్రబాబు గారు గంజాయి అమ్ముతున్నాడని చెప్పారు. ఇప్పుడు వీడి బాధ ఏంటంటే ఈ హెరిటేజ్ షాపులు ఆటలు అమ్మనివ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం పడిపోయాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయటం. అసలు హెరిటేజ్ షాపులు ఎవడికన్నా పాలు పెరుగు పేడ అమ్ముతూ 1000 కోట్లు మిగులుద్దామా? హెరిటేజ్ లాభాలు ఎంత? హెరిటేజ్ ఆస్తుల విలువ ఎంత? 10000 కోట్లు. ఎవడన్నా నాకు తెలిసి భూప్రపంచంలో పేడమ్మి, పిడకలమ్మి, పాలమ్మి, పెరుగమ్మి 10000 కోట్లు సంపాదించినాడని ఎవడన్నా చూపించండి. ఈ చంద్రబాబు గారి పేరుకి హెరిటేజ్, అవినీతి సొమ్ము దాంట్లోనే పెట్టి వైట్ చేసుకుంటాడు. ఇటువంటి మారక ద్రవ్యాలు అమ్ముకున్నటువంటి వెదవ కూడా వాడే. వాడి దగ్గర హెరిటేజ్ ఓల్డ్ స్టాక్ దొరుకుద్ది. కాబట్టి చంద్రబాబు గారి లాంటి లోఫర్ల దగ్గర, లోకేష్ గారి లాంటి అటు ఇటు కాని వాళ్ళు పప్పు గారి లాంటి దగ్గర మేము సలహాలు తీసుకోవాల్సిన కర్మ కానీ లేకపోతే వీడితో ఛాలెంజ్ చేసి తప్పెట్లు కొడతాం మా వల్ల కాదు. ఏమా ఎవరిని డిమాండ్ చేస్తున్నాడు? మేము ఎమర్జెన్సీ మేము ప్రకటించాలా? ఆడికి అసలు ఎమర్జెన్సీ ఏంటంటే తెలుసా? ఎమర్జెన్సీ అంటే ఒక టన్ను ఫుడ్ తెచ్చి ఆడి ముందు పెట్టేయటం అనుకుంటున్నాడేమో, ఏనుగు పిల్ల తినేద్దామని. ఎమర్జెన్సీ అంటే ఏంటి ఆడి దృష్టిలో? ఓ టన్ను లారీ లేదో పప్పు పప్పు వేసుకొచ్చి ఇటు ముందు దించేది తనలోడ్ చేసి తింట కూర్చుంటాడు. ఎమర్జెన్సీ ఏంటి ఎమర్జెన్సీ అంటే? ఆడి బాబు ఈయన్ని బాగా ట్రిమ్ చేసి స్లిమ్ చేసి ఈయన కొంచెం బాగా వదలాలని చెప్పి ఇడికి ఫుడ్ పెడుతున్నట్లేరు ఇంట్లో పెట్టి. అందుకని ఇడికి ఇప్పుడు ఎమర్జెన్సీ పెట్టి మామూలుగా వదిలేస్తే ఇడు ఇంకో మళ్ళీ 30-40 కేజీలు పెరిగిపోయి ఒక టన్ను 2 టన్నులు తినేస్తాడు ఎమర్జెన్సీ. ఏంటి ఎమర్జెన్సీ? ఎవడ ప్రకటిస్తాడు ఎమర్జెన్సీ? నువ్వేంటమ్మండో ఎవడో ఇప్పుడు ఆడికి అర్థం కాదు ఏంటంటే ఆడి వడ్డీతో సహా తీసుకుంటున్నాడు. ఆ సంగతి ఆడికి అర్థం కావట్లా. వడ్డీతో సహా చెల్లిస్తాం, వడ్డీతో సహా చెల్లిస్తామని చెబుతున్నాడు కదా.
ఆడు వడ్డీ అసలన్నీ తీసుకున్నాడు ఇప్పుడు ప్రస్తుతం ఆడు వసూలు చేస్తున్న పనిలో ఉన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచాలని చెప్పి మా దగ్గర నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళాడా నలుగురు మంత్రులు ఇచ్చాడా అసెంబ్లీలో మమ్మల్ని కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అచ్చెన్నాయుడు గారు కానీ ఈ ఉమాగాడు కానీ ఇట్లాంటి నా కొడుకు 420 గాలు ఎంత ఎన్ని రకాలుగా ఏ రకంగా అసెంబ్లీ సాక్షిగా బూతులు తిట్టారు ఇవన్నీ మర్చిపోయాడా చంద్రబాబు గారు నవ్వుకుంటూ కూర్చునేవాడు ఈడి పార్టీ హౌస్లోనే కూర్చోబెట్టి పట్టాభిలాంటి వాళ్ళందరినీ పెట్టి మమ్మల్ని తిట్టించిన ఇవన్నీ మర్చిపోయాడా ఇప్పుడు వాడు తిట్టిస్తానని మర్చిపోతున్నాడా కొడాల నాని తిట్టాడు పేరు నాని తిట్టాడు వంశీ తిట్టాడు మేము నలుగురమే తిట్టేది ఈడు ఎంతమందిని పెట్టి తిట్టిస్తున్నాడు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత అవమానపరిచాడు ఇవన్నీ మర్చిపోయాడా ఈడు పెద్ద నికార్సు నేను అసలు ఎప్పుడు ఎవరిని తిట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏమన్నా తిట్టాడా కనీసం చంద్రబాబు గారు రోజుకో ప్రెస్ మీట్ లేకపోతే అడిగి నిద్రన్న పట్టదు ఆయన 3 నెలలకు 4 నెలలకు కూడా ఒకసారి కూడా ప్రెస్ ముందుకు రాడు ఇప్పుడు ఎట్లుందంటే పట్టాభి పైన దాడి చేసింది వీళ్ళు పట్టాభి ఇంటిపైకి వెళ్ళింది వైకాపా కుక్కలు వాళ్ళపైన కేసు పెట్టారు ఒకరిని కూడా అరెస్ట్ చేయరు పట్టాభి పైన దాడి ఇది మొదటిసారి కాదు ఇది రెండోసారి వాళ్ళపైన ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన కేసులు ఉండవు కానీ పట్టాభి పైన కేసు పెడతారు అంటే ఎలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉందో ఒకసారి చూడండి ఈ వైకాపా కుక్కలు వచ్చి మాపైన దాడి చేసి మా ఉద్యోగస్తులపైన దాడి చేసిన తర్వాత వాళ్ళపైన 307 బెటర్ కానీ మేము ఒక సిఐని కాపాడి వాళ్ళకి ఫోన్ చేసి అయ్యా మీ సిఐ ఇక్కడ ఉన్నాడు జాగ్రత్త తీసుకెళ్ళండి అంటే మాపైన అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు అసలు ఎఫ్ఐఆర్ ఎంత యూస్లెస్ ఉందంటే ఇక్కడ రాస్తాడు సిఐ రీచ్ ద సీన్ అట్ అబౌట్ 6:30 PM ఇన్ ద మీన్ టైమ్ ద అక్యూజ్డ్ నారా లోకేష్ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆలపాటి రాజా ఎక్స్ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అండ్ సమ్ టీడీపీ ఫాలోవర్స్ కాట్ హోల్డ్ ఆఫ్ ద కంప్లైనెంట్ అండ్ క్వశ్చన్డ్ హిమ్ అసలు నేను 6:30కి ఇక్కడ లేను స్వామి 6:30కి నేను ఇక్కడ లేను అంటే ఎంత ఫేక్ ఎఫ్ఐఆర్ చూడండి నేను పార్టీ ఆఫీస్కి వచ్చిందే 8:30కి నేను పార్టీ ఆఫీస్కి పార్టీ ఆఫీస్లోకి అడుగుపెట్టిందే 8:30కి నేను 6:30కి వచ్చినట్టు చూపిస్తారు ఇది పరిస్థితి దిస్ ఇస్ ది గ్రేట్ ఆంధ్ర పోలీస్ ఎఫ్ఐఆర్ అదే మేము కేసు పెట్టాం మా బద్రి పెట్టాడు ఎవరిపైనైతే వాళ్ళు దాడి చేశారో అతను కేసు పెట్టాడు తల పగిలింది సుత్తి పెట్టి కొట్టారు చాలా కుట్లు పడినాయి అక్కడ మటుకు 307 లేదండి నేను సీన్లో లేను ఎవరం లేవు నీట్గా రాసి నా పైన ఇప్పుడు 307 పెడతారు నేను భయపడను 9వ కేసు అండి ఇది 9th కేసు నా పైన కేసుకి నేను భయపడతాను అనుకుంటా చాలా తప్పబడుతున్నారు ఎవరన్నా భయపడ్డారా అయ్యా ఈరోజు బంద్కి ప్రకటించాం పొద్దున్నుంచి ఎందుకు మా నాయకుల్ని మీరు హౌస్ అరెస్ట్ చేశారు అసలు మా మంగళగిరి నియోజకవర్గంలో అయితే మా గ్రామ స్థాయి నాయకులందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు మండల మరి నియోజకవర్గ స్థాయి నాయకులందరినీ అరెస్ట్ చేశారు పిరుకోలు ఎవరన్నా అడుగుతున్నా ఇప్పుడు పిరుకోలు ఎవరు ఇప్పుడు ఎవరు లేని సమయంలో పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి పిల్లల్లాగా పారిపోయింది ఎవరని అడుగుతున్నా పోలీస్ ప్రోద్బలంతో పారిపోయింది ఎవరని అడుగుతున్నా ఇంకా స్వయంగా డిఎస్పీ గారే కారులు తిప్పి పెట్టాడు అక్కడ అండ్ ఆయన తిప్పాడో డ్రైవర్ తిప్పాడో తెలియదు కానీ కాబట్టి ఆ ఫుటేజ్ కూడా చూపించండి చూపిస్తా ఆయన చెప్తున్నాడు తొందర ఎక్కండి ఎక్కండి డిఎస్పీ ఆపాలి కదా వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా ఆయన ఎవడు భయపడుతున్నాడా పిల్లల్లాగా పారిపోయింది ఎవరు వైకాపా నాయకు అది గుర్తుపెట్టుకోవాలి ఓడిక్కడ భయపడే బ్యాచ్ లేదు ఇక్కడ అయ్యా వీళ్ళు తాతను చూసాం
వీళ్ళు తండ్రిని చూసాం, ఇప్పుడు సైకోరెడ్డిని చూస్తున్నాం. ఇదే మా కొత్తనా? చాలామంది చాలా మాటలు అన్నారు తెలుగుదేశం పార్టీ గురించి. వాళ్ళు ఎక్కడున్నారో మీకే బాగా తెలుసు, ఏ లోకంలో ఉన్నారు దేవుడు తెలుసు. అయ్యా, ప్రజల తరపున పోరాడితే కేసు పెట్టారు, దాంట్లో ఏవని అన్నారు, నో ప్రాబ్లం. నేను దేశాన్ని దొబ్బలే, లక్ష కోట్లు దొబ్బి జైలుకి వెళ్ళలేదు కదా. జగన్ రెడ్డిలాగా తండ్రిని అడ్డం పెట్టుకుని దేశాన్ని నేను దోచలేదు కదా. నేను 2.5 సంవత్సరాలు మంత్రిగా చేశా, ఒక పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో 1500 ఫైల్స్ క్లియర్ చేశా, ఒక్కదాని ఒక్క ఫైల్ కూడా తప్పట్లేకపోయారు. ఐటీ డిపార్ట్మెంట్లో అనేక ఇన్సెంటివ్స్ ఇచ్చా, హెచ్సిఎల్ తీసుకొచ్చా, అదానీ తీసుకొచ్చా, టీసీఎల్ తీసుకొచ్చా, ఒక్క దాంట్లో కూడా తప్పు చూపించలేకపోయారు. ఇక్కడ తప్పు చేశాడు లొకేషన్ చూపించలేకపోయారు, అన్ని ఆరోపణలే. అధికారులు ఉన్నారు కదా, 2.5 సంవత్సరాలు అయింది, ఏం పీకారు? ఎంట్రీ కాదు, గడ్డం కూడా పీకలేకపోయారు వీళ్ళు. ఫేక్ కేస్. 6:30కి వచ్చానంట నేను, కనీసం అవగాహన లేదండి. 6:30కి నేను ఫ్లైట్లో ఉన్నా, 6:30 ఫ్లైట్లో కూడా లేను, నేను హైదరాబాద్లో ఉన్నా. ఇన్ఫాక్ట్ నిన్న నేను హైదరాబాద్లో ఉన్నా, 7 గంటలకు ఎక్కా, 7:30కి ఎక్కినట్టు ఉన్నా ఫ్లైట్ హైదరాబాద్లో ఉన్నా. అంత కూడా తెలియదా డీజీకి? ఇంకెందుకే అయినా రాజీనామా చేస్తాం బెటర్. ఇట్లా ఫేక్ కేసు పెడితే నేను భయపడతా, నా పైన, అశోక్ బాబు గారి పైన, ఆల్పాటి రాజా గారి పైన, తెనాలి మన శ్రావణ్ కుమార్ గారి పైన, పోతినే శ్రీను పైన, మా పైన ఇలా దొంగ కేసులు పెడితే మేము భయపడబోతాం, ఇంట్లో పడుకుంటాం, ఇంకా పోరాడతాం. ఇప్పుడు వాళ్ళు చూసింది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా మొదలవబోతుందండి. అందుకే ఈరోజు మా పైన ఇట్లా దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రేపు చంద్రబాబు నాయుడు గారు ఉదయం 8:00 నుంచి 36 గంటలు దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ దీక్ష ద్వారా జరిగిన దాడులు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్న ఆలోచనతో చేస్తున్నాం ఇది. భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగింది. ఇది ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇదే దారి మటుకు ఆంధ్ర రాష్ట్రం వెళ్తే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరమైన పరిస్థితి రాబోతుంది. మనం తమిళనాడులో చూస్తాం, డిఎంకే వస్తే ఏడిఎంకేలను కొడతారు, ఏడిఎంకేలు వస్తే డిఎంకేలను కొడతారు. స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మ క్యాంటీన్లు మూయొద్దు, అమ్మ ఫోటో ఉంచండి, అమ్మ పేరు ఉంచండి అని ఆయన అక్కడ స్టార్ట్ చేస్తే ఈయన తమిళనాడు పాలిటిక్స్ తీసుకొచ్చి కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేదానికే రేపు 36 గంటలు చంద్రబాబు నాయుడు గారు దీక్ష కూర్చుంటున్నారు. నాకు ఇంకా సమాచారం లేదండి, నేను కనుక్కుని మీకు చెప్తా, ఇంకా సమాచారం నా దగ్గర లేదు. అవును, ఇది మొత్తం అన్ని వీడియోలు పెట్టండి అని ఆయన కోరారు. అదేవిధంగా ఇమ్మీడియట్గా మీరు లెటర్ రాయండి, మేము పార్టీ ఆఫీస్కి సెంట్రల్ ప్రొటెక్షన్ కల్పిస్తామని కూడా అమిత్ షా గారు స్పందిస్తుంది జరిగింది. నిన్న గవర్నర్ కార్యాలయం నుంచి కూడా మాకు మెసేజ్ వచ్చింది, వీడియోలు అన్నీ పెట్టమని కోరారు, అవి కూడా గవర్నర్ కార్యాలయం కూడా మేము పంపిస్తాం జరిగింది. వీడియోలు పెట్టాం, ఫోన్ రికార్డింగ్లు కూడా పెట్టాము. అదేవిధంగా ఆ సీఏ ఎవరైతే వచ్చి దాడిలో పాల్గొన్నారో అతని పైన మేము వేసిన కంప్లైంట్ కానీ అతని ఫోటోలు కూడా గవర్నర్ కార్యాలయం కూడా మేము పంపిస్తాం జరిగింది. ఇది ఇక్కడితో మేము వదిలిపెట్టాం, ఎందుకంటే డ్రగ్స్ అనేది ఒక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది కాదండి, భారతదేశానికి సంబంధించింది, జాతికి సంబంధించింది. జాతి నిర్వీణ్యం కాకుండా పోరాడాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉందండి. ఉడతా పంజాబ్ అనే గతంలో చెప్పేవారు, ఇప్పుడు ఎవరు అన్నట్లేదు, ఇప్పుడు ఉడతా ఆంధ్రప్రదేశ్ అని అందరూ అంటున్నారండి. ఇది మటుకు బాగా వెళ్ళింది, ఉడతా ఆంధ్రప్రదేశ్ అనేది అందరూ అంటున్నారు. ఒక భారతీయుడిగా నా పైన ఒక బాధ్యత ఉంది, ఇలాంటి ప్రభుత్వం పైన పోరాడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. పోరాడతాం, భారతదేశం కోసం మేము అందరం పోరాడతాం.